चंद्रबाबू अंड गैंग नी जैल्लो वेयालन्नारू मंत्री रोजा तिरुमल श्रीवारिनी दर्शिंचुकुन्न तर्वात मीडियातो मात्लाडारु अमरावती पेरुतो कोट्ल रूपायलु दोचुकुन्नारनी भुवनेश्वरी ब्राह्मणी सूट केसुलु अंदुकुन्नारनी आरोपिंचारु सीबीआई ईडी तो विचारण जरिपिंचालनी डिमांड चेशारु रोजा వచ్చింది ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడుకి ఓటేయండి ఆయన గెలిపిస్తే ఇండియాలోనే ఏపీని బెస్ట్ స్టేట్ గా చేస్తారని మాట్లాడటాన్ని ఖండించాం ఎందుకంటే ఆల్్రెడీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు మన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి భ్రష్ట్ పట్టించాడు కాబట్టి అలాంటి వ్యక్తి వల్ల వ్యక్తి గురించి మీరు గొప్పగా మాట్లాడితే మీ ఇమేజ్ దిగజారిపోతుందని మాట్లాడటం జరిగింది ఈ రోజు కూడా సినిమాలో లేదు ఆ డైలాగ్ ఆయన ఎవర్నో ఉద్దేశించి తమిళనాడులో ఆయన మాట్లాడితే దాన్ని మాకు అన్వయించి సోషల్ మీడియాలో జనసైనికులు గాని తెలుగు దొంగలు గాని ఎలా ట్రోల్ చేశారు మీ అందరికీ తెలుసు సో అది మాకు కాదు మీకు యాప్టిగా ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేకపోయినా మీకు ఆధార్ కార్డు లేకపోయినా మీకు ఓటర్ కార్డు లేకపోయినా కూడా దొంగల్లాగా హైదరాబాద్ లో దాక్కుని అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని తిట్టేసి విమర్శించేసి మొరిగేసేస్తున్నారు కాబట్టి ఆ డైలాగ్ మీకు కరెక్ట్ గా ఉంటుందని మొన్న చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడికి ఐటి నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా ఇటు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గాని ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉన్నారు ఐటిని నేనే కనిపెట్టాను ఐటిని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈ రోజు ఐటి ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది నేను చెప్పాం కానీ ప్రజలకు ఈ రోజు స్పష్టంగా అర్థమైంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అనుకో ఎలా దోచుకున్నారు 2020 లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఏ విధంగా దోచుకున్నారో అప్పుడు ఉన్న వాళ్ళు చెప్తే లేదు లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు కానీ ఈ రోజు మేము ఎవరం కంప్లైంట్ చేయలేదు మన స్టేట్ దిగడకు సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ రోజు రైడ్ చేస్తే దాదాపుగా 118 కోట్ల రూపాయలు బ్లాక్ అమౌంట్ లెక్కలు లేకుండా బయట తేలింది అంటే అమరావతిలో ఏవైతే వీళ్ళు ఇచ్చారో వర్క్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో టెండర్స్ ఇచ్చారో దాంట్లో సబ్ కాంట్రాక్టర్ని దొంగ బినామీలు అలాగే దొంగ ఫార్మ్స్ ని ఏర్పాటు చేసి ద్వారా ఎలా దోచుకున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా ఈ రోజు చూపించడం జరిగింది చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈడి కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందర్ని తీసుకెళ్లి లోపల ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పేద ప్రజల డబ్బులు దోచుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడమే కాకుండా ఈ రోజు చక్కగా పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకున్న జగన్ గారి మీద అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రం మీద విషాన్ని చుమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందరినీ కూడా విచారించి లోపలయ్యాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు బ్రహ్మిణి అలాగే భువనేశ్వర్ గారు లెక్క పెట్టుకుంటారు అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు ఎన్డీఏ వాళ్ళు చేసిన ఈ రైడ్ లో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ చేసిన రైడ్ లో పగడ్బందీగా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత నువ్వు ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా పనికి మాలిన విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిజాలన్నట్టుగా ట్వీట్ చేసే నువ్వు ఈ రోజు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత ఎందుకు ట్వీట్ చేయలేదని నేను అడుగుతున్నా ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నాడు భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని నేను చూసుకుంటాడు దేశం నుంచే తరిమి కొట్టాలి మోడీని అన్నవాడు ఈ రోజు మోడీ కాళ్ళు పట్టుకోవాలని అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు పచ్చ ఛానల్లో టెలికాస్ట్ చేయట్లేదని అడుగుతున్నా ఈరోజు మోడీ గారు మర్చిపోరు ఎందుకంటే ఆ రోజు వస్తే నల్ల బెల్లూన్ ఎగరేసి నువ్వు అధికార గర్వంతో మోడీని ఉరి తీస్తానన్నావు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమి కొడతానన్నావు
అవేవి వాళ్ళు మర్చిపోరు. అలాగే అమిత్ షా కొండకొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రాళ్ళే ఇచ్చావు అవన్నీ వాళ్ళు గుర్తుపట్టుకున్నారు. ఈ రోజు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి లేదు. నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్ళే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అమరావతి పేరుతో ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్ లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి ఈ రోజు ఆ పార్టీలో వాడు కాదు కదా, బయట వాడు ఒక్కడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత దోచుకున్నాడో. ఆ ఇంటి మీద రైట్ చేయాలి. ఆ ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు కానీ ఈ దోచుకున్న బ్లాక్ మనీ కానీ పేపర్స్ కానీ అన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పోస్టులు ఇస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కేసులన్నీ కూడా జరిగి వాళ్ళకి తప్పు చేశారని పనిష్మెంట్ వేస్తే అప్పుడే అది ఇది అవుతుంది. అంతేగాని వాళ్ళ మీద కేసు కట్టడానికి నేర చరిత్ర అనే ఇది బురద చల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయటం అనేది మనం చూస్తున్నాం.